విపక్షాలు చేస్తున్న వాదనను తిప్పి కొట్టలేకపోతున్నారు పార్టీ నాయకులు అనేది అతని వైఫల్యం ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ విప్పులు కానీ వీళ్ళంతా స్వతంత్రంగా పనిచేయగలిగే పరిస్థితి ఉన్నాదండి. ఒకవేళ వాళ్ళకి స్వతంత్రంగా పనిచేయగలిగే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దీటైన జవాబులు చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే విషయం ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి తప్ప ఈవెన్ మంత్రులకు కూడా సరైన సమాచారం ఏముంటుందని వాళ్ళు మాట్లాడతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండోది ఆ మధ్యన మధ్యన పెట్టేటువంటి ప్రెస్ మీట్లు కూడా వీళ్ళు పురమాయించి చెప్తేనే వాళ్ళు పోయి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. గువ్వల బాలరాజు కావచ్చు, సుమన్ కావచ్చు, ఇటువంటి నాయకులంతా. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాధ్యత పెట్టి ప్రభుత్వంలో వాళ్ళ పాత్రను పోషింపజేస్తే వాళ్ళు ఏమైనా బాధ్యతగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అసలు తండ్రి కొడుకులకు తప్ప మూడో వ్యక్తికి లేనటువంటి స్వతంత్రత ఈ ప్రభుత్వంలో ఎవరు పోయి మాట్లాడతారండి? రెండోది, సరే మాట్లాడమంటున్నారు మాట్లాడతారు, ప్రతిపక్షాలు చేసే విమర్శల మీద జవాబులుగా ధీటుగా మాట్లాడే మరి ప్రయత్నం వాళ్ళు చేయాలి నిజానికి. దానికి కూడా ఈ ఎమ్మెల్యేలంతా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ భయపడతారు మాట్లాడాలి. దేనికోసం భయపడతారు? నేను ఇది మాట్లాడితే అది తప్పైతుందో ఒప్పైతుందో, ఒకవేళ తప్పైతే ముఖ్యమంత్రి గారు నన్ను చివాట్లు పెట్టి నాకు బ్యాడ్ రిమార్క్ వస్తుందేమో అనే భయంలో ఉంటారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరే కానీ. ఒక్కరు కూడా సరిగ్గా నిజమే, ఇప్పుడు కేటీఆర్ గారు అన్న దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే అన్నారు నిజమే, కానీ దోషం ఎక్కడుంది అన్నప్పుడు తన దగ్గరనే ఉంది. కేటీఆర్ గారి దగ్గరనే ఆ దోషం ఉంది. దోషం తన దగ్గర దోషం గోచలో పెట్టుకొని ఎదుటిని ప్రశ్నిస్తే ఏం జవాబు వస్తుందండి? ఒక్కరికైనా స్వతంత్రంగా మాట్లాడే విధాన నిర్ణయాల మీద ప్రభుత్వ విధాన నిర్ణయాలు అసలు మంత్రులకు కూడా పూర్తిగా తెలుసా? శాసనసభ్యులకు తెలుసా? ఒకవేళ ఏదైనా విషయం తెలుసున్నా కూడా వారు మాట్లాడడానికి ఎందుకు చెప్తున్నారు? అంటే మీరు సెంట్రిక్ గా పవర్ చేసుకొని మీరే నడుపుతున్నారు కాబట్టి అది మాట్లాడితే తప్పైతుందో ఒప్పైతుందో అనే భయంలో అటు మంత్రులు మాట్లాడడం లేదు, శాసనసభ్యులు మాట్లాడలేదు, విప్పులు మాట్లాడడం లేదు.